రైట్, మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే వచ్చిన తెలంగాణలో కనీసం ఈ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం వరకే ఒక ఎత్తు అవుతుంది. పోస్టులు ఫిలప్ అయ్యి మాకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం ఉందా? ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నదా లేక ప్రైవేటీకరణ కూడా అయిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం 1200 మంది బలిదానాలు అయితే కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టినట్టుండు. కేసీఆర్ చావు నోట్ల పెట్టలే, ఉస్మానియా కదలకపోతే నువ్వు చచ్చిపోదురా నాయన. కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టలే. టీఎస్పీఎస్ విషయంలో లీకేజ్ జరిగిందిరా బాబు అని అడిగితే, నువ్వు లీకుల గురించి మాట్లాడుకుంటా నీ ఇష్టం వచ్చిందే, నీ బిడ్డను కాపాడు. లిక్కర్ స్కామ్ గురించి ఇవాళ మీడియాను, ప్రజాప్రతినిధులను, ఇవాళ మంత్రులను, ఎంపీలను, ప్రజలను డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. ఇలా నిరుసిగ్గుగా, నిర్లజ్జగా ఇవాళ తెలంగాణ విద్యార్థులం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులం అని చెప్పుకోనికి బాధగా అనిపిస్తుంది. ఇవాళ జనార్దన్ రెడ్డి అనే ఒక దొంగ, ఒక పెద్ద ఫ్రాడు, అన్ఫిట్టు, ఫిట్ కాదనే జనార్దన్ రెడ్డి అంటేనే ఒక అన్ఫిట్ గాడు. ఆ అన్ఫిట్ మున్సిపల్ కమిషన్ మున్సిపల్ దాంట్లో ఉంటేనే నువ్వు అన్ఫిట్ రా బాబు అని వాళ్ళు చెప్పులతో కొడితే ఇళ్ళకి వచ్చిండు. ఇళ్ళకి వస్తే దీంట్లో ఏం చేయాలి? కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. ఒక ఎగ్జామ్లో ఒక కానిస్టేబుల్, ఓ టీచరు, ఒక ఎంఆర్ఓ, ఒక ఎంఈఓ అయితే, ఓ గ్రూప్ వన్, ఓ గ్రూప్ టూ అయితే మళ్ళీ తెలంగాణకేగా పనిచేసేది? ఏ పాకిస్తాన్ బోర్డర్ బోర్డు కదా, ఓ ఆఫ్ఘనిస్తాన్ బోర్డు కదా. గవిగిడ అమ్ముకుంటావా జనార్దన్ రెడ్డి? 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకుంటే 14 లక్షలకు అమ్ముకుంటావా జనార్దన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ జనార్దన్ రెడ్డి నిష్పెట్టిరు. ప్రవీణ్ ఉన్నాడు, దాంట్లో రేణుక ఉన్నది, రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. అరే జనార్దన్ రెడ్డి నీకు తలకాయ ఉందా అని అడుగుతున్నాం. జనార్దన్ రెడ్డి, ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఓ పాస్వర్డ్ ఉంటుంది, ఓ పెన్ డ్రైవర్ ఉంటుంది. అవన్నీ 4 సిస్టమ్స్ చేంజ్ అయ్యి 4 స్టెప్లు ఉంటుంది. ఒక ఫింగర్ ప్రింట్ ఉంటుంది, ఓ పాస్వర్డ్ ఉంటుంది, ఓ పెన్ డ్రైవర్ ఉంటుంది, ఓ ల్యాప్టాప్ ఉంటుంది, ఈ రూమ్లో కెమెరా ఉంటుంది. నిన్ను కాదని ఎక్కడో 10 రూములకు దగ్గర ఉన్న ఒక వాచ్మెన్, 4th క్లాస్ ఎంప్లాయీ, రాజమండ్రి నుంచి వచ్చిన ప్రవీణ్ చేసినని చెప్పనికి సిగ్గేస్తూ ఉంది జనార్దన్ రెడ్డి. అది నీ స్థాయి, మరి నువ్వేం చేయదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మరి నువ్వేమన్నా 1997 బ్యాచ్లో కూడా కొనుక్కొని వచ్చినవైంది, అందుకే అమ్మినట్టుగా అనిపిస్తూ ఉంది. అలా ఎందుకంటే చస్తా ఉన్నారా బాబు? 30 లక్షల మంది విద్యార్థులు, 60 లక్షల మంది పేరెంట్స్ ఆగమవుతున్నారా అంటే, ఆడవాడు ఇంద్రాకరణ్ రెడ్డి అంటాడు, వాడు మంత్రా యంత్రా తెలియదు, అయితే పొరపాట్లు అంటాడు. రేపు బిడ్డ నువ్వు రేపు ఎట్లొస్తావో చూస్తా ఎలక్షన్లకు, నువ్వు ఎలక్షన్లకు ఎట్లొస్తావో చూస్తాం. ఇవాళ గవర్నమెంట్ ఇవాళ కేటీఆర్ అంటాడు, ఉద్యోగాలు మేమే ఇస్తాం, ఉద్యోగాలు మేమే ఇస్తాం, మీరేం నమ్మకండి ప్రతిపక్షాలే అంటాడు. అయ్యా ఉద్యోగాలు నువ్వే ఇస్తావు కేటీఆర్ గారు, మరి పేపర్ లీకేజ్ ఎట్లయిందని అడుగుతున్నాం. ఉద్యోగాలు నువ్వే ఇస్తావు, మరి పేపర్ లీకేజ్ ఎట్లయింది? ఇవాళ పేపర్ లీకేజ్ పైన సిట్టేసి సిట్టింగ్ తోటి జడ్జి మీద సిబిఐ కప్పయ్యప్పుడు ఆయన అంటే, బావా నీ అన్న సంతోష్రావు నువ్వు కలిపి కవితక్కను, మీ కవితక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నోళ్ళంతా తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్న వాళ్ళు, ఇక్కడ ఉన్నోళ్ళంతా కేసులు ఉన్నోళ్ళు. ఇవాళ 30 లక్షల మంది మొన్న ఏదో ఒక మిత్రుడు బైర్ నరేష్ అంటే ఆయన ఒక మాట అంటే ఏదో మాట అంటే ఉరికిచ్చి కొట్టారు. వాస్తవం రేపు జనార్దన్ రెడ్డి కూడా అట్లా ఉరికిచ్చి కొట్టాలి, ప్రభుత్వాన్ని కూడా ఓట్లతో ఉరికియాలి. ఉరికిచ్చినప్పుడే ఈ ప్రాంతంలో నీళ్ళు ఓడి దోసుకుపోయిండు, ఉద్యోగాలు అమ్ముకుంటా ఉన్నారు. ఇది తెలంగాణ పరిస్థితి. తెలంగాణలో ఇవాళ విద్యార్థులను ఇలా ఆత్మీయ సమ్మేళనం పెడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులను, ప్రజలను, నాయకులను డైవర్ట్ చేయడానికి ఈయన ఈ పార్టీలో ఉండు, ఆయన ఆ పార్టీలో ఉండు, పార్టీలు కాదు, ఇమ్మీడియట్లీ మాకేం చేస్తాం? ఇవాళ మా భవిష్యత్తులు ఆగమైనాయి. ఇవాళ 14 ఏళ్ళు కొట్లాడి మా భవిష్యత్తు ఆగమైపోయింది. మేము ఇళ్లలోకి పోలేని పరిస్థితిలో ఉంది. మా అమ్మ నాన్నలు గొర్రెనో బర్రెనో ఎకరమో భూమి అమ్ముకొని బంగారం పెట్టి పుస్తమట్టలు పెట్టి ఇవాళ తెచ్చుకొని మేము ఉద్యోగాల కోసం కష్టపడితే ఆ కష్టానికి 14 లక్షలకు అమ్ముకున్నారు. కాబట్టి మా భవిష్యత్ కార్యాచరణ గవర్నమెంట్ మీద బాధ్యత ఉంది. గవర్నమెంట్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేము ఎన్నుకుంటే మా జీతగలరా భయ్ మీరు? కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా ఇంకెవరైనా మా జీతగాలు మీరు? మా జీతాలను అమ్మితే బరాబర్ మేము ఊకం, ఓట్లకు వస్తే ఉరికిచ్చి కొడతాం. రైట్, మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులలో ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి చదివి పల్లెటూర్ల నుండి పట్నం వచ్చి కోచింగ్ సెంటర్లకు లక్షల రూపాయలు పెట్టిన పరిస్థితులలో ఈరోజు నోట్ల దీని అన్నం ముద్దను నోటి